కొద్ది రోజుల క్రితం వెంకటేశ్వరపురంలో, మొన్నేమో గూడూరులో, నిన్నేమో నెల్లూరులో ఇలా జిల్లాలోని ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో భారీగా కుళ్ళిపోయిన నిల్వ ఉంచిన చికెన్ మటన్ మాంసం చేపల నిల్వలు బయటపడుతూనే ఉన్నాయి. ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు దాడులు చేస్తూనే ఉంటారు. నిర్వాహకులకు వార్నింగులు ఇస్తూనే ఉంటారు. ప్రజలు కూడా కొంటూనే ఉంటారు, తింటూనే ఉంటారు. ఇదంతా శరమామూలే, రిపీట్ అవుతూనే ఉంటుంది. కుళ్ళిపోయిన మాంసం విక్రయాలకు పెద్ద ముఠానే ఉన్నట్లు సమాచారం. వీరంతా నెల్లూరులోని పలు షాపులకు విక్రయాలు జరుపుతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల హర్నాథపురంలో జరిగిన దాడుల్లో హెల్త్ అధికారి షాపు యజమానిని ప్రశ్నించడంతో బయట ప్రాంతాల నుంచి కుళ్ళిన చికెన్ తీసుకువచ్చి నెల్లూరు నగరంలో పలు హోటల్స్ షాపులకు విక్రయిస్తుంటామని బహిర్గతంగా ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే నెల్లూరులో పేరొందిన ప్రముఖ మురళీకృష్ణ 70 mm హోటల్లోనే భారీగా నిల్వ ఉంచిన చికెన్ మటన్ చేపల వ్యర్థాలు బయటపడ్డాయి. దీంతో హోటల్ మేనేజర్ ఏకంగా ఆ అధికారితోనే వాగ్వాదానికి దిగాడు. అసలు మాకు నోటీసులు ఇవ్వకుండా లోపలికి ఎలా వస్తారంటూ అధికారినే ప్రశ్నించారు ఆ మేనేజర్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, నెల్లూరులో విక్రయించేది మంచి మాంసమా లేక కుళ్ళిపోయిన మాంసమా అని. అటు కుళ్ళిపోయిన మాంసం విక్రయించే అక్రమార్కులు బాగానే ఉన్నారు, ఇటు హోటళ్ల నిర్వాహకులు చికెన్ షాపుల యజమానులు సంతోషంగానే ఉన్నారు. మధ్యలో అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకుంటుండేది మాత్రం ప్రజలే. మొన్న 200, నిన్న 400, నేడు 600, మరి రేపో ఏందబ్బా ఈ సంఖ్యలు అనుకుంటున్నారా? అదేనండి, మన నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొరుకుతున్న కుళ్ళిపోయిన నిల్వ ఉంచిన మాంసం చేపల వివరాలు. కుళ్ళిపోయిన మాంసం అక్రమ రవాణాతో కొందరు అక్రమార్కులు పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నట్లు సమాచారం. అధికారులు మాత్రం దాడులు చేస్తూనే ఉన్నారు, కాని వారి వ్యాపారం మాత్రం ఆదివారం వచ్చిందంటే చాలు, మాంసపు ప్రియులు అస్సలు ఆగరు. చికెన్ చేపల మార్కెట్లు వారితో కిటకిటలాడుతుంటాయి. ఇంకేముంది, కేజీలు కేజీలు కొనుగోలు చేసి ఇంటికెళ్లి లొట్టలేసుకుంటూ తినేస్తూ ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా బాగానే ఉంది. ఉదయాన్నే టీవీలోనూ పేపర్లోనూ నెల్లూరులో భారీగా కుళ్ళిపోయిన మాంసం నిల్వలు అని పెద్ద హెడ్డింగ్లతో హెడ్లైన్స్ వస్తుంటాయి. దీంతో చికెన్ ప్రియుల గుండెలు బద్దలైపోతాయి. అసలు మనం తినేది మంచి చికెనో లేదా కుళ్ళిన చికెనో అర్థం కాక అయోమయంలో ప్రజలు ఉన్నారు. మాంసపు ప్రియులు చికెన్ అంటేనే హడలిపోతున్నారు. మొత్తానికి 3 లెగ్ పీసులు 6 కందనగాయలు చందాన అక్రమార్కుల వ్యాపారం సాగిపోతూనే ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజలకు హాని కలిగించే కుళ్ళిన మాంసం సరఫరా చేసే ముఠాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు వేడుకుంటున్నారు. చూడాలి మరి ఈ కుళ్ళిన చికెన్ వ్యాపారానికి అడ్డుకట్ట పడుతుందో లేదో. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.